నష్టాలుందో, ఎందుకు నష్టాలుంది, దీని వెనుక తతంగం ఏంది, ఎవరు తప్పున్నది, ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయో, దీని మీద రాష్ట ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మీరు సిట్టింగ్ చేస్తూ మీ సార్ జరపాలి. ఈ కొనుగోలు వీటి మీద సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల్లో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయా నుంచి ఇప్పటి వరకు కూడా దాని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ఈ వట్టి ఆరోపణలు కాదు, మీరు వాళ్ళని తిట్టుడు, వాళ్ళు మిమ్మల్ని తిట్టుడు, పేపర్ల హెడ్లైన్స్ రావడము, ఒకరు బ్రేకింగ్ రావడము, తర్వాత దాన్ని ఇష్యూ డైవర్టేషన్ మళ్ళీ వేరే సమస్య తీసుకురావడము, దీని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ చేసే దమ్ము మీకుందా? కాకుంటే దానిలో మీరు కూడా దీనిలో లాలిసిపోయారు. దీన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే నల్గొండకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇక ధాన్య భండాగారం ఇది నల్గొండ జిల్లా, వ్యవసాయానికి పెద్దపీట ఇక్కడ. కానీ దురదృష్టవశాత్తు ఎడారిగా మారింది. కృష్ణా జిల్లాల విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. కేసీఆర్ అనే మూర్ఖుడు ఏ విధంగా అన్యాయం చేసాడో మనకు తెలుసు. 570 టీఎంసీలు రావాలనుకున్నటువంటి నీటి వాటాలో 299 టీఎంసీలకే చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై, ఆ రాష్ట ప్రభుత్వంతో కుమ్మక్కై అగ్రిమెంట్లు వేసుకుని అపస్కన్స్ సమావేశాలకు 2 సార్లు 3 సార్లు పోయి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు, ఈ నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మంలో కొంత ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది తెలిసినప్పుడు కూడా లాలూచిపడి కేసీఆర్ చేసినటువంటి పెద్ద మోసం ఈ ప్రాంతానికి, అంతకంటే పెద్ద మోసం లేదు. ఎస్ఎల్బిసితోని వాళ్ళు మోసం చేసి, వీళ్ళు మోసం చేసారు, కాంగ్రెస్ వాళ్ళు దిండి పేరుతోని పెద్దసారి మోసం చేసారు. ఈ మోసాన్ని గుర్తించాలి అనే ఎన్నికలే, ఏ ఎన్నికలైనా కావచ్చు, ఎన్నికలు ఎన్నికలే, గుణపాఠం చెప్పడానికి పాలకులకు గాని ప్రజా వ్యతిరేక విధులకు పాల్పడే వ్యక్తులకు, అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు గుణపాఠం చెప్పాలంటే ఓటు ఎక్కువ ఆయుధం. విద్యా వ్యవస్థ నాశనం చేశారు, వ్యవసాయ రంగాన్ని మొత్తం నాశనం చేశారు, ఉద్యోగ ఉపాధ్యాయ రంగాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేశారు, నిరుద్యోగ భతులు మొత్తం నాశనం చేశారు, అన్ని రంగాలను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయితే అదే పొందాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమి లేదు. కాబట్టి మళ్ళా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, యుద్దం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అరెస్టులు కావడానికి సిద్ధంగా ఉన్నాం, కేసులు భరించడానికి సిద్ధంగా ఉన్నాం, లాఠీ దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇలా శాసన మండలిలో ఒక ప్రశ్నించే గొంతుగా ఇలా భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న ప్రేమేంద్ర రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా అప్పీల్ చేస్తాం. ఉండొచ్చు, వాళ్ళ ఆధారం ఉంటే ఉండొచ్చు, నమ్మకం అయ్యో అట్లనే చేస్తారు కావచ్చు, కాదు అట్లనే చేస్తారు కావచ్చు కదండి. ఎఫ్సీఏ కాదన్న, స్కామ్ జరిగింది సివిల్ సప్లై శాఖ రాష్ట్రానికి సంబంధించి. ఎవరు మేము మాకెట్ అధికారం ఉంటుంది? ఎఫ్సీఐ మేము ఓన్లీ కొనుగోలు మేము రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీసుకుంటాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, బ్యాంక్ లోన్ ఇస్తుంది, వీళ్ళు ఆ జరిగే తతంగా చేసేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఏమని చెప్పు, సిబిఐకి ఏమని చెప్పు, రామని చెప్పు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేస్తాం మేము. కోర్టుకు వెళ్తారు, కోర్టు ఇచ్చేది తీర్పు అనేది తెలియదు, అది మన రాష్ట్రంలో ఇచ్చేది. ఇక్కడ కూడా కోర్టు తప్పు పట్టింది, దాన్ని రాజశేఖర గారి గారు కూడా తప్పు పట్టింది, తప్పు పట్టినా వీడు అమలు చేస్తే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ 4% రిజర్వేషన్లు ఇస్తే 30 స్థానాల్లో హిందువులు గెలవాల్సిన కార్పొరేటర్ స్థానాల్లో ఎంఎం పార్టీ గెలిచింది. అంటే 30 మంది బీసీలనే హిందువులకు అన్యాయం జరిగిందా లేదా దాని మీద షబీరాలు సమాధానం చెప్పాలి. అంటే అన్యాయం కానీ అయ్యా హిందువులకు ఎందుకు ఇవ్వాలే? రాజ్యాంగ విరుద్ధమైన మతపరమైన రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు? మీరు ఇలా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తున్నాను,
మైనార్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పండి ఫస్ట్. 80% ఉన్న హిందువులు గుణపాఠం చెప్పాలి ఫస్ట్, బరాబర్ గుణపాఠం చెప్పాలి. ఇలా కండకవరం తలకాకెక్కింది కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ లకు. రాముల వారి అక్షింతలు అవమానపరుస్తారు, రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని హేళన చేస్తారు, రాముల వారి పురోహర ప్రసాదాన్ని ప్రజలు కష్టపడేదో భక్తితో తీసుకున్న పురోహర ప్రసాదాన్ని కించపరిచే విధంగా మాట్లాడతారు. బల్పెక్కింది ఒక్కొక్కరికి, హిందూ సమాజం అంటే చులుగు నిలిచే పరిస్థితి వచ్చింది, హిందూ దేవులను కించపరచడం అలవాటుగా మారింది, హిందూ ధర్మాన్ని హేళన చేయడం ఒక ఫ్యాషన్ గా మారింది. పక్క భారతీయ జనతా పార్టీ ఇలా పార్లమెంట్ అదే చెప్తున్నాయి, అలా మీరంతా మేధావులు, మీరంతా ఓటు హక్కు నియోజించుకుంటున్నారు. ఇవాళ ఇలా మైనార్టీ రిజర్వేషన్లు ఇస్తే, మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే అసెంబ్లీలో కొట్టడానికి 8 మంది మా హీరోలు ఉన్నారు. శాసన మండలిలో కొట్టాడే అవకాశం మాకు ఇవ్వండి. ఏవేన్ రెడ్డి గారు